ఓకే. సో డియర్ స్టూడెంట్స్, రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఒకసారి మీరందరూ మీట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడతాను. సో ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటన్నట్లయితే, బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఫోర్త్ యూనిట్ కి సంబంధించినటువంటి సిలబస్ స్టార్ట్ చేసాం మనం. సో ఫోర్త్ యూనిట్ లో మెటబాలిజం ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఈ కాన్సెప్ట్ మీద ఫోర్త్ యూనిట్ తెలుసుకుందాం మనం. సో ఫోర్త్ యూనిట్ ఉన్నటువంటి సిలబస్ ఏంటన్నట్లయితే, సింథసిస్ ఆఫ్ ప్యూరిన్స్ ఒక కాన్సెప్ట్, సింథసిస్ ఆఫ్ పిరమిడిన్స్, అలాగే డిగ్రడేషన్ ఆఫ్ పిరమిడిన్స్ అండ్ ప్యూరిన్స్, ఈ అలాగే హీమోగ్లోబిన్ ఉన్నటువంటి హీమ్ యొక్క బయోసింథసిస్, ఈ ఐదు కాన్సెప్ట్లు మీకు ఫోర్త్ యూనిట్లు ఉండడం జరుగుతుంది. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం, డిగ్రడేషన్ సింథసిస్ ఆఫ్ ప్యూరిన్స్ తెలుసుకుందాం మనం. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రడక్షన్ చూసినట్లయితే, మెటబాలిజం ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సో న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే, న్యూక్లియోటైడ్స్ ఆర్ ద మోనోమర్ యూనిట్స్ న్యూక్లియోటైడ్స్ ఆర్ ద మోనోమర్ యూనిట్స్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ మోనోమర్ యూనిట్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ తెలుసు మీకు. న్యూక్లియోటైడ్స్ లో త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి నైట్రోజన్ బేస్, రెండోది రైబోజ్ షుగరు లేదా డిఆక్సీ రైబోజ్ షుగరు, మూడోది ఫాస్ఫరిక్ యాసిడ్. సో ఈ త్రీ కాంపోనెంట్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమన్నా అంటే న్యూక్లియోటైడ్ అని అంటాము. వితౌట్ ఫాస్ఫేట్ దాన్ని న్యూక్లియోసైడ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి న్యూక్లియోటైడ్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యూరిక్ యాసిడ్ తెలుసు మనకి, యూరిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఇది కొన్ని విధంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఏం చెప్తుంది అన్నట్లయితే ఇక్కడ మాట్లాడుతాను. టెక్స్ట్ బుక్ దిస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో, దిస్ పీడిఎఫ్ మనకి ఎక్కడి నుంచి మనం తీసుకుందాం అంటే, యూస్ సత్యనారాయణ టెక్స్ట్ బుక్ అనమాట. టెక్స్ట్ బుక్ రిటర్న్ బై ద రోడ్ బై ద యూ సత్యనారాయణ, యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ మెడికల్ ప్రొఫెసర్ ఆఫ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. సో అతను రాసిన టెక్స్ట్ బుక్ నుంచి మనం ఈ కంటెంట్ తీసుకోవడం జరిగింది. సో యూరిక్ యాసిడ్ ఏం చెప్తుందంటే, స్పీక్స్ ఐ ఆమ్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్యూరిన్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ మై ప్రొడక్షన్ కాజెస్ వైట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ ఇన్ ద సిమ్టమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎల్లో ప్యూరినాల్ ఏ రిలీవ్. సో చూడండి, మీకు సాధారణంగా యూరిక్ యాసిడ్ అనేటువంటి వర్డ్ మీరు విని ఉంటారు, యూరిక్ యాసిడ్. సో మోకాలు నొప్పులు, బాయిట్ అంటే కూడా మీకు ఏదైతే మనకి పాదం దగ్గర బొటన వేలు ఏదైతే ఉందో, ఈ బొటన వేలు అనేటువంటి జాయింట్ స్వెల్లింగ్ అయిపోతుంది అనమాట. బొటన వేలు దగ్గర ఈ నైల్ ఎలా ఉన్న ఈ జాయింట్ స్వెల్లింగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ సింటమ్ కనపడుతుంది ఏది, ఆర్థరైటిస్ కి. ఎందుకు అలా అన్నట్లయితే, ఈ జాయింట్స్ దగ్గర మనకి ఇలా జాయింట్ ఉన్నట్లయితే, ఈ జాయింట్స్ దగ్గర ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, జాయింట్స్ గ్యాప్ అనమాట, సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం, ఎస్విఎఫ్. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీంట్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, స్వెల్లింగ్ అనమాట. ఇది నార్మల్ గా ఉన్నది అనుకోండి జాయింట్, ఇది నార్మల్ జాయింట్ అనుకోండి, ఇన్ఫ్లమేషన్ వచ్చిన జాయింట్ ఎలాగుంటుంది, బాగా ఎక్కువగా స్వెల్లింగ్ అయిపోయి ఈ విధంగా కనబడుతుంది అనమాట, ఇన్ఫ్లమేషన్ అయిపోయిన జాయింట్. సో ఆ దాన్ని గాయిట్ అని పిలుస్తారు, అది మేబీ లీడ్స్ టు ఆర్థరైటిస్, మనకి ఆర్థరైటిస్ కింద రావడానికి అవకాశం ఉండదు. సో దానికి విరుగుడు ఏంటి అన్నట్లయితే, యాంటిడోట్ ఏంటంటే ఎల్లో ప్యూరినల్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఉంటుంది అనమాట, ఆ ఎల్లో ప్యూరినల్ టాబ్లెట్ మనం వేసుకున్నట్లయితే రిలీఫ్ వస్తుంది. సో యూరిక్ యాసిడ్ అనేటువంటిది న్యూక్లియోటైడ్స్, దట్ న్యూక్లియోటైడ్స్ లో ప్యూరిన్స్ పిరమిడిన్స్ ఉంటాయి, ప్యూరిన్స్ యొక్క డిగ్రడేటివ్ ప్రొడక్ట్ యూరిక్ యాసిడ్ ఓకే. తర్వాత యూరిక్ యాసిడ్ యొక్క సింథసిస్ అనేది తర్వాత చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం న్యూక్లియోటైడ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సో న్యూక్లియోటైడ్స్ యొక్క ఫస్ట్ మనం చూసినట్లయితే ప్యూరిన్ సింథసిస్ ఫస్ట్ కి వెళ్దాం. సో ప్యూరిన్ సింథసిస్ లో మనకి రెండు ప్యూరిన్స్ ఉంటాయి, ఒకటి
ఎడినిన్ రెండది గ్వానిన్. సో మనకు తెలుసు ఈ ప్యూరిన్ సింథసిస్ లో ఏదైతే మనం చెప్పుకున్నామో దాంట్లో మనకి టూ రింగ్స్ ఉన్నాయి. ప్యూరిన్స్ లో టూ రింగ్స్ ఉంటే పిరిమిడిన్స్ లో సింగిల్ రింగ్ ఉంటుంది. ప్యూరిన్స్ యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే డబుల్ రింగ్ స్ట్రక్చర్ అనమాట. ఇలా ఉంటుంది, ఒక బెంజీన్ రింగ్ దాని పక్కన ఇమిడిజోల్ రింగ్ ఇలా ఉంటుంది ప్యూరిన్స్ యొక్క స్ట్రక్చర్. ఎడినిన్ గ్వానిన్ దానికి ఎగ్జాంపుల్. పిరిమిడిన్స్ అయినట్లయితే ఓన్లీ సింగిల్ బెంజీన్ రింగ్లు కనబడుతుంది, సైటోసిన్, థైమిన్, యురాసిల్ ఇవి. సో మనం ఇక్కడ ప్యూరిన్స్ గురించి చెప్పుకున్నాం. సో ప్యూరిన్స్ లో సో కార్బన్ చైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కార్బన్ చైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, కార్బన్ చైన్ లో మనకి ఇక్కడ ఎన్ వన్ ఫస్ట్ నైట్రోజన్, తర్వాత సెకండ్ ఇక్కడ కార్బన్, థర్డ్ నైట్రోజన్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్, సిక్స్త్ మెంబర్ రింగ్ స్ట్రక్చర్ అనమాట ఇది. దాని పక్కనే సెవెంత్, ఎయిత్, నైన్త్, అంటే ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, సుమారుగా తొమ్మిది యాటమ్స్ ఉన్నాయి. సో తొమ్మిది యాటమ్స్ తోటి ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది, దట్ ఈస్ ప్యూరిన్, దట్ ఈస్ ప్యూరిన్ అనమాట. ఇప్పుడు ఈ ప్యూరిన్ లో ఏవేమి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్యూరిన్ అనేటువంటి ఒకసారిగా సింథసిస్ అయిపోదు, ఇది డినోవా సింథసిస్ అంటారు, కొత్త ప్యూరిన్ తయారవ్వాలి. ఈ కొత్త ప్యూరిన్ ఏ నుంచి తయారవుతుంది, ఒకసారి అమోనియాసిడ్ మెటబాలిజం చెప్పినట్టు చెప్పాను మీకు. అమోనియాసిడ్ మెటబాలిజం లో ఉన్నటువంటి అమోనియాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అమోనియాసిడ్స్ ఇక్కడ ప్యూరిన్ పిరిమిడిన్ సింథసిస్ కు వెళ్తాయి అని చెప్పేసి చెప్పాను. సో అదే మాదిరిగా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎన్ వన్ అంటే ఫస్ట్ నైట్రోజన్, ఈ నైట్రోజన్ ని ఎవరు డొనేట్ చేశారు అన్నట్లయితే యాస్పార్టేట్ డొనేట్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ ద యాస్పార్టేట్ నుంచి వచ్చిన అమోనియా డొనేట్ చేసింది ఈ నైట్రోజన్. రెండో చూడండి, ఈ కార్బన్ సెకండ్ కార్బన్ ఎవరు డొనేట్ చేశారంటే ఎన్ టెన్ ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్, అంటే కార్బన్ సింగిల్ కార్బన్ చైన్ అంటే అదనమాట, ఎన్ టెన్ ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్ డొనేట్ చేస్తుంది సెకండ్ కార్బన్. అండ్ థర్డ్ నైట్రోజన్, థర్డ్ యాటము నైట్రోజన్, నైన్త్ యాటమ్ నైట్రోజన్, థర్డ్ యాటమ్ నైట్రోజన్, నైన్త్ యాటమ్ నైట్రోజన్ రెండు కూడా ఎవరు డొనేట్ చేశారంటే గ్లూటామైన్ డొనేట్ చేస్తుంది. గ్లూటామైన్ ఇది ఒక అమైనో యాసిడ్, గ్లూటామైన్. తర్వాత ఫోర్త్ కార్బన్ అండ్ ఫిఫ్త్ కార్బన్, సెవెంత్ నైట్రోజన్, మొత్తం టోటల్గా ఈ మూడు, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సెవెంత్ నైట్రోజన్, ఈ మూడు డైరెక్ట్గా గ్లైసిన్ నుంచి వస్తాయి. అంటే గ్లైసిన్ డైరెక్ట్గా ప్యూరిన్ సింథసిస్ ఇన్వాల్వ్ అయింది అనమాట, గ్లైసిన్ డైరెక్ట్గా ప్యూరిన్ సింథసిస్ ఇన్వాల్వ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ కార్బన్ మళ్ళీ టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది, అంటే సెకండ్ కార్బన్, ఎయిత్ కార్బన్ రెండు కూడా నైన్ టెన్ టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది అనమాట. అంటే సెవెంత్ కార్బన్ ఆల్రెడీ చెప్పేసుకుంటే ఇంక సిక్స్త్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్. సో టోటల్గా నైన్ యాటమ్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి తెలుసుకున్నాం మనం. సో ఫస్ట్ యాటమ్ ఫ్రమ్ ద యాస్పర్టేట్, సెకండ్ యాటమ్ బెటర్ ఫ్రమ్ ద టెట్రాహైడ్రోఫోలేట్, థర్డ్ యాటమ్ ఫ్రమ్ ద గ్లూటామైన్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, సెవెంత్ యాటమ్ ఫ్రమ్ ద గ్లైసిన్, సిక్స్త్ యాటమ్ ఫ్రమ్ ద కార్బన్ డైఆక్సైడ్, ఎయిత్ ఫ్రమ్ ద టీహెచ్ఎఫ్, నైన్త్ ఫ్రమ్ ద గ్లూటామైన్. ఇది ఈ ఎవరెవరు ఏమేంటి వచ్చేసారన్న విషయం తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో కమింగ్ టు ద సింథసిస్, మనకి ఇక్కడ ఏం జరుగుతుంది సింథసిస్ చూసినట్లయితే ఎక్కడ జరుగుతుంది, మనకి లివర్ లో ఈ సింథసిస్ అనేటువంటి జరుగుతుంది. సో మనం ఒకసారి చూద్దాం. సో లివర్ యొక్క, లివర్ ఇస్ ద మేజర్ సైట్ ఫర్ ద ప్యూరిన్ సింథసిస్. సో ఎరిథ్రోసైట్స్ అండ్ పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ అండ్ బ్రెయిన్ కెనాట్ ప్రొడ్యూస్ ద ప్యూరిన్స్. సో లివర్ ఇస్ ద మెయిన్ సోర్స్ అనమాట మనకి సింథసిస్. దీని డినోవా సింథసిస్ అంట, అంటే కొత్త న్యూక్లియోటైడ్ తయారవుతుంది. అదేంటి సార్ పాత న్యూక్లియోటైడ్ కూడా ఉంటుంది అంటే ఉంటుంది, దాన్ని సాల్వేజ్ పాత్గా అంటాం, అది ఫైవ్ మోర్స్ కోసం దాన్ని సెపరేట్ గా చెప్తున్నాం. సో ఫస్ట్ కాంపౌండ్ మనకి ప్రిక్కర్సార్ ఏంటి అన్నట్లయితే చూసినట్లయితే ఆల్ఫా డి రైబోస్, ఇది ఫస్ట్ కాంపౌండ్ అనమాట. ఆల్ఫా డి రైబోస్ షుగర్ అంటే మనకి ఏదైతే రైబోస్ షుగర్ ఉందో ఆ రైబోస్ షుగర్ ఫస్ట్ ప్రిక్కర్సార్ అనమాట, ఫస్ట్ మెటీరియల్ అనమాట. అయితే దానికి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది ఎక్కడ, ఫిఫ్త్ కార్బన్ దగ్గర. అందుకే దీని ఏమంటే ఆల్ఫా డి రైబోస్ ఫైవ్ ఫాస్ఫేట్ అని పిలిచాం దీన్ని. సో ఇది మనకు అబ్జర్వ్ చేసుకోవడం, ఇది ఫస్ట్ సబ్స్ట్రేట్ అనమాట. సబ్స్ట్రేట్ బై ది ఎంజైమ్ పిఆర్పిపి సింథటైజ్. పిఆర్పిపి సింథటైజ్, పిఆర్పిపి సింథటైజ్ అంటే ఏంటి, ఫైవ్ ఫాస్ఫో రైబోజైల్ పైరోఫాస్ఫేట్. పి అంటే ఫాస్ఫో, ఆర్ అంటే రైబోజైల్, పిపి అంటే పైరోఫాస్ఫేట్. సో బై ద పైరోఫాస్ఫేట్ సింథటైజ్, సింథటైజ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ ఏటీపీ యూజ్ అయింది.
ఏటీపీ యూజ్ అయిందంటే దాన్ని కైనేజ్ అని కానీ సింథటైజ్ అని కానీ వాడతాం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పిఆర్పిపి సింథటైజ్ అని ఎంజైమ్ వల్ల ఏమైందంటే ఆల్ఫా డి రైబోజ్ ఫైవ్ ఫాస్ఫేట్ కాస్త ఫైవ్ ఫాస్ఫో రైబోజైల్ పైరో ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. ఏం జరిగింది ఇక్కడ, ఆల్రెడీ ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది, ఈ పొజిషన్ లో రెండు ఫాస్ఫేట్లు ఇక్కడ యాడ్ అయినాయి అనమాట, అది పైరో ఫాస్ఫేట్ అయింది. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ రియాక్షన్, సో ఫైవ్ పైరో ఫాస్ఫేట్ ఫాస్ఫో రైబోజైల్ పైరో ఫాస్ఫేట్ నుంచి బీటా ఫైవ్ ఫాస్ఫో రైబోజైల్ అమైన్ తయారవుతుంది. బీటా ఫైవ్ ఫాస్ఫో రైబోజైల్ అమైన్ అంటే ఏమైంది ఇక్కడ, ఆల్ఫా షుగర్ కాస్త ఆల్ఫా రైబోజ్ కాస్త బీటా పొజిషన్ లో కలిగింది. అంటే ఏమైంది ఇక్కడ, ఆల్ఫా అంటే ఏంటి బీటా ఏంటి చూసినట్లయితే ఇక్కడ హైడ్రాక్సిల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ హైడ్రాక్సిల్ పొజిషన్ డౌన్ లో ఉంది, హైడ్రోజన్ ఏమో అప్పర్ పొజిషన్ ఉంది, అది షిఫ్ట్ అయింది అనమాట. సో ఈ హైడ్రోజన్ కాస్త డౌన్ అయింది అనుకోండి, అంటే ఆల్ఫా యానమర్స్ అంట కదా వీటిని, ఆల్ఫా యానమర్ కాస్త బీటా యానమర్ కింద మారింది అనమాట. సో బీటా యానమర్ కింద మారింది కాబట్టి ఇక్కడ పొజిషన్ అనేటువంటి కాంపౌండ్ యొక్క నేమ్ మారింది అనమాట, అందుకని బీటా అని చెప్పేసి అని అనడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా మారింది, బీటా ఫైవ్ ఫాస్ఫో రైబోజల్ అమైన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పైరోఫాస్ఫేట్ రిలీజ్ అయిపోయింది, పైరోఫాస్ఫేట్ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయి ఓన్లీ అమైన్ గ్రూప్ ఉంది ఇక్కడ, అమైన్ గ్రూప్ మాత్రం ఉంది, అంటే ఒక అమైన్ గ్రూప్ లో ఒక నైట్రోజన్ వచ్చేస్తుంది అనమాట, ఈ నైట్రోజన్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద నైన్త్ నైట్రోజన్ అనమాట, ఇది నైన్త్ నైట్రోజన్ అంటే ఎక్కడ తింటుంది ఈ నైట్రోజన్ చూడండి, ఇది ఇది అనమాట, సారీ రైట్ నైన్త్ కాదు ఈ రెండు నైట్రోజన్ థర్డ్ అండ్ నైన్త్, థర్డ్ అండ్ నైన్త్ నుంచి రెండు గ్రూప్ డొమినేట్ చేస్తారు కదా, సో దీనిలో థర్డ్ థర్డ్ వన్ అనమాట, థర్డ్ వన్ అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఒక అమైన్ గ్రూప్ వచ్చింది, థర్డ్ నైట్రోజన్ వచ్చేసింది, ఎక్కడైతే ఈ పొజిషన్ కాదు కొంచెం పైకి వెళ్దాం ఈ పొజిషన్, సో థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి నైట్రోజన్ వచ్చేసింది అనమాట, అందుకే దీని ఏమన్నా బీటా ఫైవ్ ఫాస్ఫో, బీటా అంటే బీటా పొజిషన్ రైబో షుగర్, ఫైవ్ ఫిఫ్త్ కార్బన్ పొజిషన్ లో ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఫాస్ఫో, రైబో షుగర్ కాబట్టి రైబోజల్, ఎమైన్ గ్రూప్ ఉంది కాబట్టి ఎమైన్ అన్నాం, బీటా ఫైవ్ ఫాస్ఫో రైబోజల్ ఎమైన్ అని పిలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎంజైమ్ ఏంటి, ఎమైనో ట్రాన్స్ఫరేజ్, ఎమైన్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఎమైనో ట్రాన్స్ఫరేజ్. నెక్స్ట్ రియాక్షన్ ఫైవ్ ఫాస్ఫో రైబోజల్ ఎమైన్ కాస్త ఏమైందంటే గ్లైసిన్ ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది. ఏంటంటే పేరేంటి, గ్లైసిన్ ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్, రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ గుర్తుపెట్టుకోండి, రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ కంటిన్యూ అవుతుంది, అది చివరి వరకు రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్, రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ అని వస్తుంది. ఎందుకని, ఇది రైబోజ్ షుగర్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమి యాడ్ అయింది ఈ అమైనో గ్రూప్ కి, అమైనో గ్రూప్ కి ఏమి యాడ్ అయింది, గ్లైసిన్ యాడ్ అయింది, గ్లైసిన్ బై ది సింథటైజ్ అయింది, గ్లైసిన్ యాడ్ అయింది. చూడండి ఇది అంతా గ్లైసిన్ అనమాట, గ్లైసిన్ అంటే ఏమొచ్చేసింది, ఆల్రెడీ థర్డ్ నైట్రోజన్ వచ్చింది, ఇది థర్డ్ నైట్రోజన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ అండ్ దెన్ సెవెంత్ నైట్రోజన్ వచ్చేసింది, సెవెంత్ నైట్రోజన్ వచ్చేస్తుంది. సో థర్డ్ నైట్రోజన్ వచ్చింది, తర్వాత ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ అండ్ సెవెంత్ నైట్రోజన్ వచ్చింది అనమాట ఇది. ఓకే, ఒక్కొక్కటి యాడ్ అవుతున్నది, అందుకని దీని ఏమన్నా గ్లైసిన్ అమైడ్, గ్లైసిన్ అమైడ్, సో గ్లైసిన్ అమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్, రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ కంటిన్యూ అవుతుంది చెప్పాను కదా. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, నెక్స్ట్ రియాక్షన్ ఏమైంది, ఎయిత్ కార్బన్ కూడా వచ్చింది ఇక్కడ, ఎయిత్ కార్బన్, ఎయిత్ కార్బన్ ఏంటి మనకి ఇక్కడ, ఎయిత్ కార్బన్ చూడండి, ఎయిత్ కార్బన్ ఏంటి, టెట్రా హైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది, ఎయిత్ కార్బన్ ఏంటి, టెట్రా హైడ్రోఫోలేట్, ఐమ్ సారీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్, ఇందాక ఏం చెప్పాను మీకు నైట్రోజన్ థర్డ్ అని చెప్పాను, థర్డ్ నైట్రోజన్ కాదు, థర్డ్ నైట్రోజన్ కాదు, నైన్త్ నైట్రోజన్, అఫ్ కోర్స్ థర్డ్ నైట్రోజన్ కూడా గ్లూటామైన్ నుంచే వస్తుంది, అయితే ఇక్కడ వచ్చిన నైట్రోజన్ నైన్త్ నైట్రోజన్ వచ్చింది అనమాట. ఓకే, అంటే నైన్త్ నైట్రోజన్ ప్లస్ థర్డ్ కార్బన్ ప్లస్ ఫోర్త్ కార్బన్ ప్లస్ సెవెంత్ నైట్రోజన్, సెవెంత్ నైట్రోజన్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఎయిత్ కార్బన్, ఎయిత్ కార్బన్ టెట్రా హైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది, ఎయిత్ కార్బన్ ఇది టెట్రా హైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది, అందుకని దీని ఏమన్నా అంటే
ఫార్మైల్ అంటే ఫార్మైల్ అంటే ఇది దీన్ని ఫార్మైల్ గ్రూప్ అని అంటారు. సిహెచ్ డబుల్ బాండ్ పోని ఫార్మైల్ గ్రూప్ అని అంటాం. ఫార్మైల్ గ్లైసిన్ ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్. ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ గ్లైసిన్ ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ ఏమి యాడ్ అయింది, ఫార్మైల్ గ్రూప్ యాడ్ అయింది. అందుకే నేను పేరు ఏం పెట్టాం మనం, ఫార్మైల్ గ్లైసిన్ ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ అని పేరు పెట్టాం. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ రియాక్షన్ ఫార్మైల్ గ్లైసిన్ ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ కాస్త ఏమైంది అంటే, ఫార్మైల్ గ్లైసిన్ ఎమైడిన్ ఎమైడిన్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్. ఎందుకని ఇక్కడ ఒక ఎమైన్ గ్రూప్ వచ్చింది, ఇది థర్డ్ ఎమైన్ గ్రూప్ అనమాట, థర్డ్ నైట్రోజన్ అనమాట. ఇది ఎవరు డొనేట్ చేస్తారు, సేమ్ గ్లూటామైన్ డొనేట్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ నైట్రోజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, థర్డ్ నైట్రోజన్ వచ్చింది, ఫోర్త్ కార్బన్ వచ్చింది, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ వచ్చింది, ఇది సెవెంత్ నైట్రోజన్, సెవెంత్ నైట్రోజన్ వచ్చింది, ఎయిత్ కార్బన్ ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి, దాంతోపాటు ఏమొచ్చింది ఇక్కడ థర్డ్, ఇది థర్డ్ నైట్రోజన్ కదా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ వచ్చినాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వచ్చినాయి. అలా ఇక్కడ ఆల్రెడీ అంతకు ముందే నైట్రోజన్ ఉంది ఇక్కడ, ఈ నైట్రోజన్ ఇది గ్లూటామైన్ నుంచి వచ్చింది, కానీ మొత్తం సిక్స్ ఐటమ్స్ వచ్చేసినాయి అనమాట. ఓకే నెక్స్ట్ దీన్ని ఏమన్నా మనం, ఫార్మైల్ ఫార్మైల్ గ్లైసిన్ ఎమైడిన్ ఎమైడిన్ రైబోజల్ ఫాస్ఫేట్, ఇందాక ఫార్మైల్ గ్లైసిన్ ఎమైన్ అన్నాం, ఎమైడిన్ అన్నాం, ఎందుకంటే రెండు ఎమైన్ గ్రూప్లు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఫార్మైల్ గ్లైసిన్ ఎమైడిన్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ కాస్త ఏమైందంటే, బై ద ఎంజైమ్ సింథటైజ్, మోస్ట్లీ సింథటైజ్ ఎంజైమ్ యూజ్ అవుతుంది కదా, ఫైవ్ ఎమైనో ఇమిడిజోల్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇమిడిజోల్ రింగ్ అనేది ఫామ్ అయింది అనమాట, ఇమిడిజోల్ రింగ్ ఫామ్, రింగ్ ఫామ్ అయిపోయింది. సో రింగ్ ఫామ్ అవటం వల్ల దీన్ని ఏమన్నా ఇమిడిజోల్ రింగ్ అని అన్నాం. దట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఎమైన్ గ్రూప్ ఉంది కాబట్టి దీని ఏమన్నా అంటే ఫైవ్ ఎమైనో ఇమిడిజోల్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ అని పిలుస్తాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కార్బన్ వస్తుంది అనమాట, ఇంకొక కార్బన్, ఏ కార్బన్ ఇది, సిక్స్త్ కార్బన్. ఈ సిక్స్త్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ చూస్తుందని చెప్పాను కదా, బై ద ఎంజైమ్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ కార్బన్ ఫిక్సేషన్ చేసింది, ఇక్కడ కార్బన్ ఫిక్సేషన్ జరిగింది అనమాట సిక్స్త్ కార్బన్. ఓకే ఏమైంది ఇప్పుడు కాంపౌండ్ నేమ్ ఏంటి, ఫైవ్ ఎమైనో ఇమిడిజోల్ కార్బాక్సిలేట్, ఇది కార్బాక్సిలేట్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్, ఫైవ్ ఎమైనో ఫోర్ కార్బాక్సిలేట్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది. నెక్స్ట్ బై ద ఎంజైమ్ సింథటైజ్ అగైన్ యాస్పార్టేట్ వచ్చింది చూడండి, యాస్పార్టేట్ అంటే ఇది ఫస్ట్ నైట్రోజన్ అనమాట, ఫస్ట్ నైట్రోజన్ యాస్పార్టేట్ నుంచి వచ్చింది ఫస్ట్ నైట్రోజన్. యాస్పార్టేట్ ఏం చేసి నైట్రోజన్ డొనేట్ చేస్తున్నమాట. అయితే యాస్పార్టేట్ డొనేట్ చేసి వెళ్ళిపోకుండా ముందు యాస్పార్టేట్ అలా అటాచ్డ్గా ఉంది, అందువల్ల దీని ఏమనంటే ఫైవ్ ఎమైనో ఇమిడిజోల్ ఫోర్ సక్సనైల్ కార్బాక్సి ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ అని అన్నాం. ఫోర్ సక్సనైల్ కార్బాక్సి ఎమైడ్ ఇది సక్సనైల్ గ్రూప్ కాబట్టి ఫోర్ ఫోర్త్ పొజిషన్ అంటే ఇది మనకి ఇది ఫోర్త్ పొజిషన్ కాబట్టి ఫోర్త్ పొజిషన్ లో యాడ్ అయింది కదా, ఫైవ్ ఎమైనో ఇమిడిజోల్ ఫోర్ సక్సనైల్ కార్బాక్సి ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది అనమాట. ద నెక్స్ట్ రియాక్షన్ ఏం జరిగింది చూడాలి, ఇక్కడ ఫ్యూమరేట్ విడిపోయింది. ఫ్యూమరేట్ విడిపోవడం అంటే ఎలాగా, ఇది ఇది ఇక్కడ ఏదైతే కనపడుతుంది ఇది ఫ్యూమరేట్ అనమాట, ఇది ఫ్యూమరేట్ సిఓఓఓ మైనస్ హెచ్సి సిహెచ్ టు సిఓ మైనస్, అది ఫ్యూమరేట్ అని అంటారు. దాన్ని ఆ ఫ్యూమరేట్ విడిపోయింది, ఫ్యూమరేట్ విడిపోవడం వల్ల ఎమైన్ గ్రూప్ ఉండిపోయింది ఇక్కడ. అందుకే దీని ఏమన్నాం, ఫైవ్ ఎమైనో ఇమిడిజోల్ కార్బాక్సి ఎమైడ్ ఫోర్ ఫోర్త్ పొజిషన్ కదా ఇది, ఫోర్ కార్బాక్సి ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్, రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్. నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం జరిగింది, బై ద ఎంజైమ్ ఫార్మైల్ ట్రాన్స్ఫరేజ్, బై ద ఎంజైమ్ ఫార్మైల్ ట్రాన్స్ఫరేజ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫిఫ్త్, మళ్ళీ ఇక్కడ ఫార్మైల్ గ్రూప్ యాడ్ అయింది చూడాలి, ఫార్మైల్ గ్రూప్ యాడ్ అయింది ఇక్కడ ఈ పొజిషన్ లో ఫార్మైల్ గ్రూప్ యాడ్ అయింది. దాని ఏమంటే ఫైవ్ అంటే ఫిఫ్త్ కార్బన్ అంటే ఇది కాబట్టి ఫిఫ్త్ కార్బన్ ఏం ఫామ్ అయింది, ఎమైనో గ్రూప్ ఉంది ఇమిడిజోల్ రింగ్ ఉంది కాబట్టి ఫైవ్ ఫార్మైల్ ఎమైనో ఇమిడిజోల్ ఫైవ్ ఫార్మైల్ ఎమైనో ఇమిడిజోల్ ఫోర్ కార్బాక్సి ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ అన్న, ఫైవ్ ఎమైనో ఫైవ్ ఫార్మైల్ ఎమైనో ఇమిడిజోల్ ఫోర్ కార్బాక్సి ఎమైడ్ రైబోజల్ ఫైవ్ ఫాస్ఫేట్ అని అన్నాం. సో ఇమీడియట్ గా తర్వాత ఏం జరిగింది, ఆటమ్స్ అన్ని వచ్చేసినాయి చూడండి, ఆటమ్స్ అన్ని వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ చైన్ అనేది ఓపెన్ గా ఉంది, ఓపెన్ గా ఉన్న చైన్ క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలంటే వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయిపోతుంట.
బై ద సైక్లో హైడ్రోలైజ్ ఎంజైమ్ వాటర్ మార్క్ రిలీజ్ అయిపోయి మనకి ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయిపోయింది, రింగ్ అనేటువంటి ఫామ్ అయిపోయింది. సో రింగ్ ఫామ్ అయిపోయింది కాబట్టి దీని ఏమంటే ఐనోసిన్ మోనోపాస్పిట్ అన్న, ఐనోసిన్ మోనోపాస్పిట్ అన్న. సో దీంట్లో చూడండి, ఇది ఫస్ట్ నైట్రోజన్ ఆస్పెట్ నుంచి వచ్చింది, సెకండ్ కార్బన్ టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది, థర్డ్ నైట్రోజన్ గ్లూటామైన్ నుంచి వచ్చింది, ఫోర్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది, గ్లైసిన్ నుంచి వచ్చింది, ఇది సిక్స్త్ కార్బన్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చింది, ఈ సెవెంత్ నైట్రోజన్ గ్లైసిన్ నుంచి వచ్చింది, ఎయిత్ కార్బన్ ఏమో టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది, ఇక్కడ నైన్త్ కార్బన్ నైన్త్ నైట్రోజన్ ఏమో గ్లూటామైన్ నుంచి వచ్చింది. సో అన్ని రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈ కాంపౌండ్ ఏమంటామంటే మనం ఐనోసిన్ మోనోపాస్పేట్ అని అంటాం. ఇది ప్యూరిన్, అంటే ఎడినోసిన్ మోనోపాస్పేట్ కి గ్వానోసిన్ మోనోపాస్పేట్ కి ఇది కోర్ ప్రొడక్ట్ అనమాట, సబ్స్టేట్ అనమాట, కామన్ సబ్స్టేట్ అనమాట ఐనోసిన్ మోనోపాస్పేట్. దీన్ని ఐఎంపి అని కూడా పిలవడం జరుగుతుంది, ఐఎంపి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఎలాగ ఏఎంపి జిఎంపి తయారైందో చూద్దాం. ఇంకా 5 మినిట్స్ టైం ఉంది, చూడండి. ఈ ఐనోసిన్ మోనోపాస్పేట్ నుంచి, ఇది ఐనోసిన్ మోనోపాస్పేట్, ఐనోసిన్ మోనోపాస్పేట్ స్ట్రక్చర్ కనబడుతుంది మనకి. దీన్ని ఏమంటాం అంటే సిక్స్ ఆక్సి, సిక్స్త్ పొజిషన్ ఆక్సిజన్ ఉంది చూడండి ఇదిగో. దీని ఏమంటామంటే సిక్స్ ఆక్సి ప్యూరిన్ అనొచ్చు, సిక్స్ ఆక్సి ప్యూరిన్ అని అంటాం అనమాట. ఐనోసిన్ మోనోపాస్పేట్ని సిక్స్ ఆక్సి ప్యూరిన్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఏంటి, ఏదైతే మనకి ఎడినోసిన్ ఉన్నదో, ఎడినోసిన్ ఏఎంపి, ఏఎంపి కనబడుతుంది కదా మీకు ఇక్కడ, ఏఎంపి ఏదైతే ఉందో ఏఎంపిని మనం సిక్స్ ఎమైనో, సిక్స్ ఎమైనో ప్యూరిన్ అంటాం ఏఎంపిని. ఐఎంపి ఎలా ఉంది, సిక్స్ ఆక్సి ప్యూరిన్ గా ఉంది, అంటే ఆక్సిజన్ పొజిషన్ లో ఎమైన్ గ్రూప్ రావాలి. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ చూడండి, యాస్పార్టేట్ డొనేట్ చేసినప్పుడు ఎమైన్ గ్రూప్ యాస్పార్టేట్ డొనేట్ చేస్తుంది, యాస్పార్టేట్ ఏం చేసింది ఎమైన్ గ్రూప్ డొనేట్ చేసేయడం వల్ల ఇక్కడ ఫ్యూమరేట్ విడిపోయింది, ఎమైన్ గ్రూప్ ఇచ్చేసింది. ఎప్పుడైతే ఎమైన్ గ్రూప్ డొనేట్ చేస్తుందో ఇది కాస్త ఏమైపోయింది, సిక్స్ ఎమైనో ప్యూరిన్ అయిపోయింది, సిక్స్ ఎమైనో ప్యూరిన్ అయింది. అదే ఏఎంపి, ఎడినోసిన్ మోనోపాస్పేట్ అనమాట. బై ద ఎంజైమ్ ఇక్కడ ఎడినైల్ సక్సినేట్ సింథటైజ్ ఎంజైము, అలాగే ఇక్కడ ఎడినైల్ సక్సినేజ్ ఎంజైము, ఈ రెండు ఎంజైమ్స్ ద్వారా ఏఎంపి తయారైంది. ఇన్ అనదర్ హ్యాండ్ ఐనోసిన్ మోనోపాస్పేట్ ఇస్ కనెక్టెడ్ టు గ్వానోసిన్ మోనోపాస్పేట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, గ్వానోసిన్ మోనోపాస్పేట్ తయారా ఏంటి, కెమికల్ ఫార్ములా ఏంటి అనేది, దీనికి సిక్స్ ఆక్సి, సిక్స్ ఆక్సి టూ ఎమైనో, సిక్స్ ఆక్సి టూ ఎమైనో అంటే సెకండ్ పొజిషన్ లో ఎమైన్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ పొజిషన్ ఎమైన్ గ్రూప్ లేదండి, ఇది ఓన్లీ సిక్స్త్ పొజిషన్ ఎమైన్ గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ ఐనోసిన్ మోనోపాస్పేట్ ఏమో సిక్స్త్ పొజిషన్ లో ఆక్సిజన్ కంబైన్ ఉంది కామనే, ఇక్కడ సెకండ్ పొజిషన్ ఎమైన్ గ్రూప్ కావాలి. సెకండ్ పొజిషన్ ఎమైన్ గ్రూప్ ఎవరు ఇస్తున్నారంటే గ్లూటామైన్ ఇస్తుంది అనమాట, గ్లూటామైన్ డొనేట్ చేస్తుంది. సో గ్లూటామైన్ డొనేట్ చేయడం వల్ల సెకండ్ పొజిషన్ ఎమైన్ గ్రూప్ వచ్చేస్తుంది, ఇట్ ఇస్ కనబడి గ్వానోసిన్ మోనోపాస్పేట్. ఓకేనా, సో కాబట్టి బై దెన్ జిఎంపి సింథటైజ్ ఎంజైమ్ అనమాట. సో దిస్ ఇస్ ఎలా పడద ప్యూరిన్ సింథసిస్. సో దీని యొక్క రెగ్యులేషన్ అనేటువంటిది, ఇనిబిటర్స్ రెగ్యులేషన్ అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఒక 5 మినిట్స్ మనకి, 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్యూరిన్ సింథసిస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.